టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ డీన్ ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు తన మొదటి భారత పర్యటనలో టెస్టు మ్యాచ్ సందర్భంగా కోహ్లీ తనపై ఉమ్మేశాడని ఆరోపించాడు వెంటనే కోపంతో తాను ఒక బూతు పదంతో తిట్టానని వెల్లడించాడు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఎల్గర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు భారత్ లో జరిగిందే తన తొలి పర్యటనలో జరిగిందని చెప్పుకొచ్చాడు ఆ మ్యాచ్ లో అశ్విన్ రవీంద్ర జడేజాలు తనపై స్లెడ్జ్ చేసేందుకు ప్రయత్నించగా తాను గట్టిగా కౌంటర్ ఇచ్చాను అన్నాడు మధ్యలో విరాట్ జోక్యం చేసుకుని తనపై ఉమ్మేశాడని దాంతో నాకు కోపం వచ్చి కోహ్లీని ఒక బుగుతు మాట అన్నానంటూ అప్పటి సంగతులను వివరించాడు రెండేళ్ల తర్వాత భారత్ దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చినప్పుడు సిరీస్ అయిపోయాక కోహ్లీతో కలిసి రాత్రంతా పార్టీ చేసుకున్నామని ఎల్గర్ చెప్పాడు అప్పుడే పాత గొడవపై కోహ్లీ క్షమాపణలు కూడా చెప్పాడని బాంటర్ విత్ బాయ్స్ అనే కార్యక్రమంలో డీన్ ఎల్గర్ వెల్లడించాడు ఎల్గర్ ఇటీవల భారత్ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ తర్వాత ఆటకు గుడ్ బై చెప్పాడు వేడుకోలు సందర్భంగా కోహ్లీ ఎల్గర్ ను ఆత్మీయంగా కౌలించుకున్నాడు